హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 11వ తారీఖు 10/2020, ఈరోజు అమూల్ అనే పాప, మహమ్మద్ ఇర్ఫాన్ అనే బాబు బర్త్డే చేసుకున్నారు. వీళ్ళిద్దరికి హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి, అమూల్ అండ్ మహమ్మద్ ఇర్ఫాన్. సో ఫస్ట్ మనం కోవిడ్ వెళ్దామండి. కోవిడ్ విషయానికి వెళ్తే, ఈ నెల నుండి లోన్ ఇన్స్టాల్మెంట్స్ కట్ చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారండి బ్యాంక్ వాళ్ళు. కోవిడ్ బ్యాంకులో ఉండి చాలామంది ఈ కంపెనీలో ఉన్న వాళ్ళు శాలరీ సర్టిఫికేట్ పెట్టి లోన్ తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు లోన్స్ ఇన్ని నెలలు కట్ చేయలేదు, లోన్ డ్యూస్ అవుతుంటాయి. ఈ నెల నుండి, అక్టోబర్ నెల నుండి లోన్స్ డ్యూస్ కట్ చేసుకునే విధంగా వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారండి బ్యాంక్స్ వాళ్ళు. సో మీ బ్యాంక్ అకౌంట్లో సఫిషియంట్ అమౌంట్ పెట్టుకోండి. తర్వాత అండి, ఒక కొవైతీ స్పాన్సర్ ఇంట్లో పనిచేసే ఒక ఆమెని గన్నుతో కాల్ చేయాలంటండి. పాపం ఆమెని హాస్పిటల్ తీసుకెళ్లారంట, మరి ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియరాలేదు తోరుకుని. సో జాగ్రత్త అండి, గొడవలు పడకండి. సో ఒకవేళ మీకు పని ఇష్టం లేకపోతే అక్కడ నుంచి మానేయండి, కానీ తప్ప లోకల్ వాళ్ళతో గొడవ పడద్దండి. దేశం కానీ దేశం, భాష కానీ భాష, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన చుట్టాలు ఉండి, మన తోబుట్టువులు, మన చుట్టాలు అదే కోవిడ్లో ఉన్నా కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో గొడవ పడి మనల్ని రక్షించలేని పరిస్థితి అండి అక్కడ. సో జాగ్రత్త. తర్వాత అండి, కర్ఫ్యూ తిరిగి పెట్టబోము సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ రూమర్స్ అని చెప్పి ఆరోగ్య మంత్రి గారు తెలియజేశారండి. తర్వాత అండి, అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది, గ్యాదరింగ్స్ని ఆపండి. గ్రూప్ గ్యాదరింగ్స్ ఎక్కడైతే చేస్తున్నారో గ్యాదరింగ్స్ ఆపండి, కరోనా కేసులు పెరుగుతున్నాయి దేశంలో అని చెప్పి ఒక అపీల్ చేసిందండి. తర్వాత అండి, కోవిడ్ దేశం యొక్క పాస్పోర్టు అరబ్ దేశంలో మూడు స్థానంలో ఉంది వరల్డ్ వైడ్గా. కోవిత్ యొక్క పాస్పోర్టు వరల్డ్ వైడ్గా 36వ స్థానంలో ఉందంటండి. 36వ స్థానంలో ఉందంటే చాలా దేశాలకి, చాలా ఆర్థికంగా డెవలప్ అయిన చాలా దేశాలకి వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు. జస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని ఎరయోలో వీసేస్తాయి దేశాలకి. ఏ దేశం యొక్క ఏ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుందో, ఎకనామికలీ కానీ, బిజినెస్ పరంగా కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పరంగా కానీ, కరెన్సీ పరంగా కానీ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ దేశం యొక్క పాస్పోర్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందని. చాలా దేశాలకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అమెరికా పాస్పోర్ట్ చూడండి, గల్ఫ్ దేశాలు అన్ని చోట్లకి వాళ్ళు వీసా లేకుండా వెళ్ళిపోతారు. మనం అదే గల్ఫ్ దేశాలకు వీసా కోసం ఎంత గించుకుంటాం, వీసా కోసం ఎంత బాధపడతాం, ఇదండి సంగతి. తర్వాత అండి, ఇండియన్ ఎంబసీ చేస్తున్న సేవలకి మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు అండి. ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇండియన్ ఎంబసీకి పంపించవచ్చు. తర్వాత అండి, క్యాంప్స్ చూడండి, కోవిత్ వాళ్ళు ఈ చలికాలం క్యాంప్స్ చేసుకుంటారు కదండి, ఈ క్యాంప్స్ ఈ సంవత్సరం చేసుకోకూడదని చెప్పి ఈ సిస్టమ్ని బ్యాన్ చేశారండి. తర్వాత సబ్సిడీ ఫుడ్ చూడండి, కోవిత్ వాళ్ళు ర్యాషన్ ఇస్తారు కదా సబ్సిడీ ఫుడ్, ఈ పాల డబ్బాలు, ఈ టమాటా పేస్ట్లు, బియ్యం ఇలాంటివి, ఈ సబ్సిడీ ఫుడ్ని కోవిత్ బోర్డర్లో సీజ్ చేశారంటండి. అంటే వీళ్ళు దేశం దాటిస్తున్నారు అక్రమంగా. ఈ రేషన్ సామాన్లు ఎక్కడన్నా 10 చోట ఉందన్నమాట ఇది. తర్వాత అండి, అబు అలీఫాలో ఉన్న ఆంధ్ర అభిరుచి హోటల్లో రేపు జీరా బిర్యానీ స్పెషల్ అంట. దీంతో ఇంకో విషయం ఏంటంటే, సాల్మియాలో మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారండి అభిరుచి వారు ఈవినింగ్ టైము. ఈ గత 10 పార్క్ ఉంది కదా, పార్క్ దగ్గర అంట. ఆ పార్క్ యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో తేజ మెస్ వారు మంత్రీ బేసిస్లో ఫుడ్ సప్లై చేస్తున్నారు ఈ అబు అలీఫా మంగహో ఫింటాస్ ఏరియాలో. ఆసక్తి కలవాళ్ళు ట్రై చేయండి, వండుకోవడానికి ఇబ్బంది కలవాళ్ళు. నెక్స్ట్ ఒక్క దినార్, ఈరోజు ఒక్క దినార్ వచ్చి 236.96 పైసలుగా ఉందండి. 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రాము వచ్చి 19 దినార్ల 100 పిలుస్తుంది అన్నమాట మొత్తం అయితే. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 18 దినార్ల 50 పిలుస్తుందండి. ఈరోజు రేట్ అప్డౌన్ అవుతుంది, కానీ తగ్గుతుంది, మస్టాష్ అడుగు తగ్గుతుంది, 15 దినార్లకు వస్తుంది ఏదో ఒక రోజు. ఆ రోజు మీరే అంటారు, నరేష్ చెప్పింది నిజమే అని. తర్వాత అండి, 548 కేసులు నమోదయ్యాయి, 546 మంది రికవర్ అయ్యారు, 3 మరణాలు సంభవించాయండి కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి, ఓకేనా? నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే, సౌదీలో ఉన్న అల్ హాసా ఓఎస్ఎస్ ఏదైతే ఉందో, ఇది ప్రపంచంలోకి వెళ్ళి అన్నింటికన్నా పెద్దది. దాంతోపాటు ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిందండి ఓఎస్ఎస్. నెక్స్ట్ సౌదీ ఆరామ్కో ఫ్యూల్ రేట్లు కూడా తగ్గించబోతుందండి కొంచెం. నెక్స్ట్ 19,000 మందికి, నేను చెప్పాను కదండి సౌదీలో వేల సంఖ్యలో జాబ్స్ పోయి అని చెప్పి, మొత్తం 19,000 మందికి జాబ్స్ పోయి అంటండి సౌదీలో. నెక్స్ట్ ఇండియా నుండి కానీ, విదేశాల నుండి కానీ ఎవరైతే సౌదీ వస్తున్నారో, ప్రజెంట్ ఇండియా బ్యాన్ చేశారని, 3 కంట్రీలు బ్యాన్ చేశారు కదా, అందులో ఇండియా కూడా ఉంది. అయితే ఎవరైతే సౌదీ వస్తున్నారో వాళ్ళు 8-8 సంవత్సరాల పిల్లలు ఉన్నా సరే, వాళ్ళు సౌదీ ఆమోదించిన ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్స్
రాష్ట్రం టెస్ట్ చేయించుకుని రావాలంటండి, మినిమం 800 పిల్లలకైనా రిపోర్ట్ తీసుకుని రావాలన్నమాట. నెక్స్ట్ మాస్క్ లేకపోతే నో ఎంట్రీ, ఫ్లైట్లు ఎక్కనివ్వరు. నెక్స్ట్ 38 డిగ్రీలు టెంపరేచర్ ఉంటే ఫ్లైట్ టెంపరేచర్ దాటి ఉంటే కనుక ఫ్లైట్లో ఎక్కనివ్వరు. తర్వాత అండి, తర్వాత ఇంకో కేసులు ఇంకా రాలేదు, కేసులు రాగానే తెలియజేస్తాను. నెక్స్ట్ ఉమ్రా పవిత్రమైన ఉమ్రా ప్లేస్లో ఇప్పుడు 4000 మంది రిక్రూట్మెంట్ చేసుకుంటారంటండి రాబోయే రోజుల్లో. సో ఇదండి సౌదీ సంతి, కేసులు వస్తే పక్కన డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే, ఓమన్ తెలంగాణ ఫ్రెండ్స్ వారు నాకు ప్రశంసా పత్రాన్ని అందజేశారండి. సో ఓమన్ తెలంగాణ గ్రూప్ని, ఫ్రెండ్స్ గ్రూప్ని మెయింటైన్ చేస్తున్న నరేంద్ర పన్నూర్ గారికి, వ్యామన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇద్దరికి చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ ప్రశంసా పత్రాన్ని అందజేసినందుకు. నెక్స్ట్ అండి, మాస్క్ పెట్టుకోవడం వల్ల ఊపిరి తీల్చుకునే ప్రాబ్లం కానీ, నెక్స్ట్ ఊపిరి తీసే సంబంధించిన సమస్యలు కానీ రావు అని చెప్పి హెల్త్ అధికారులు తెలియజేశారు. ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో ఈ కొంత న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం వలన బాడీలో ఆక్సిజన్ లెవెల్ పడిపోతుందని చెప్పి ఈ మధ్యన న్యూస్ ఎక్కువ వైరల్ అవుతుంది. సో ఇటువంటిది ఏమీ లేదని చెప్పి హెల్త్ అధికారులు తెలియజేశారు. మాస్క్ పెట్టుకుంటూనే కరోనా వ్యాధి నుండి మీరు సేవ్ అవుతారని చెప్పి అధికారులు తెలియజేశారండి. నెక్స్ట్ నైట్ టైం ఎలాంటి పరిస్థితులు కూడా బయటకు వెళ్ళొద్దు. ఇలాగ బయటకు వెళ్తే భారీగా శిక్షలు ఉంటాయి. వీళ్ళని కోర్టు కూడా హాజరుపరుస్తారు. వీళ్ళ యొక్క ఫొటోస్ ఎవరైతే రూల్స్ని వదిలేసిస్తారో వాళ్ళ యొక్క ఫొటోస్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తారు, పేపర్లో కూడా పోస్ట్ చేస్తారంటండి. జాగ్రత్త, ఇదండి సంగతి. తర్వాత అండి, ఈ నైట్ టైం డ్రోన్స్ కూడా వాడతారండి. డ్రోన్స్ ఈ రిమోట్ విషయంలో డ్రోన్స్ గాల్లో తిరుగుతాయి డ్రోన్స్ అనమాట. ఎవరైనా గ్యాదరింగ్ చేసినా పట్టుకుంటారు డ్రోన్స్తో అనమాట. జాగ్రత్త అండి. సో మాల్స్ కానీ హోటల్స్ కానీ సాయంత్రం 6:30 బంద్ అయిపోతాయి ఓమన్లో. నెక్స్ట్ హాస్పిటల్కి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ రావడం లేట్ అయిపోతే కనుక మీరు డాక్టర్ దగ్గర ఒక లెటర్ రాయించుకోరండి, పలానా ఈ టెస్ట్ వల్ల లేట్ అయిపోయింది అందువల్ల మేము లేట్గా వస్తామని చెప్పి లెటర్ రాయించుకోరండి. దాంతోపాటు ఎవరైతే ఎయిర్పోర్ట్ ఇండియా నుంచి వస్తారు సార్, ఒక ఫ్లైట్ లేట్గా వస్తారు, అలాంటి వాళ్ళు మరి వాళ్ళ సంగతి ఏంటి, సాయంత్రం 8 నుండి పొద్దున్న 5 వరకు మూమెంట్ బంద్ కదా, మరి అలాంటి వారు రావాలి అంటే మీ బోర్డింగ్ పాస్ టికెట్ ఏదైతే ఉందో ఇదే మీ యొక్క ప్రూఫ్ అండి. ఆ ప్రూఫ్ చూపించాలన్నమాట. ఎవరైతే ఓమన్ వెళ్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందండి ఈ పాయింట్. సో అదండి, ఈరోజు నైట్ నుండే స్టార్ట్, నైట్ మూమెంట్ బంద్. సో జాగ్రత్త, రాత్రి 8 నుండి పొద్దున్న 5 వరకు. ఓకే, తర్వాత అండి, ఎవరైతే రూల్స్ వయోలేషన్ చేస్తారో పట్టుకుంటారో వాళ్ళని మాత్రం సోషల్ మీడియాలో ఫోటోలు వేస్తారంటే జాగ్రత్త. అంటే ఈ ఇళ్ళలో ఈ పనిచేశారని చెప్పి సోషల్ మీడియాలో ఫోటోలు వేస్తారు, జాగ్రత్త అండి. తర్వాత అండి, ఇంకా గత మూడు రోజుల నుండి కేసులు 1761 1761 కేసులు అంటే దగ్గర 600 రేంజ్, అంటే ఒక రోజుకు 600 రేంజ్లో ఉందన్నమాట. నెక్స్ట్ 29 మరణాలు సంభవించాయి, 1038 మొత్తం మరణాలు. అయితే టోటల్ రికవరీస్ వచ్చి 92,840 టోటల్ రికవరీస్ అంటే. అంటే ఇప్పుడు రికవరీ ఎలా ఉందంటే 87.6% రికవరీ ఉంది. ఒకప్పుడు 92% ఎంతో ఉండి చెప్పాను మీకు. సో రికవరీ రేట్ ఎంత పడిపోయిందండి, కేసులు పెరిగిపోతున్నాయి అనమాట ఓమన్లో. సో జాగ్రత్త అండి. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే, 4 నెలల కోసం డ్రైవర్ కావాలంట మిత్రులు కామెంట్ పెట్టారు. సో ఎవరికైతే డ్రైవర్ జాబ్ అవసరమో ట్రై చేసుకోండి. నెక్స్ట్ హమీర్ షేక్ తమామ్ బిన్ అహ్మద్ అల్ థానీ గారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చిన్నపాపను ఎత్తుకున్న ఫోటో అనమాట, బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఖతర్లో కూడా హెల్త్ మినిస్టర్ వారు ఫేస్ మాస్క్ పెట్టుకోవడం వలన శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ రావు, ఆక్సిజన్ స్థాయిలు బాడీలో ఏమి తగ్గిపోవు అని చెప్పి. ఇంకో విషయం, మన చర్మం పైన ఈ కరోనా వైరస్ 9 గంటలు బతుకుంటుందంటండి, 9 గంటలు బతుకుంటుందని చెప్పి హెల్త్ అధికారులు తెలియజేశారు. సో మాస్క్ పెట్టుకోవడం ఒకటే మార్గం, ఈ కరోనా వ్యాధి నుండి తప్పించుకోవాలంటే మాస్క్ పెట్టుకోవడం ఒకటే మార్గం అని చెప్పి అధికారులు తెలియజేశారండి. నెక్స్ట్ కోవిడ్ వల్ల వైద్యాలు చేస్తున్నారు కదండి, నర్సులు ఎవరైతే ఉన్నారో పాపం, రాత్రిపాలు డ్యూటీలు చేస్తున్నారో పాపం, వాళ్ళు ఒక రకమైన మానసిక శోభ పడుతున్నారంటండి నర్సెస్. ఈ ఖతర్ ఆర్టికల్ వచ్చిందండి. నెక్స్ట్ ఖతర్ యొక్క ఫుట్బాల్ టీము టర్కీ చేరుకుందండి. కార్స్లో ఉన్న విలువైన వస్తువులను దొంగతనం చేస్తున్న ఒక ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారండి ఖతర్ పోలీసులు. నెక్స్ట్ 1 మిలియన్ లీటర్స్ హ్యాండ్ శానిటైజర్ ఉంటారు, శానిటైజర్ తయారు చేస్తున్నారంటండి. 1 మిలియన్ శానిటైజర్ తయారు చేస్తున్నారంట ఖతర్లో, 1 మిలియన్ మన మంత్కి. తర్వాత 22 క్యారెట్ల గోల్డ్ 207.1 కత్తరియల్గా ఉందండి. నెక్స్ట్
ఒక కత్తెర్రియాలు వచ్చి ₹19.99గా ఉందండి. ఈరోజు కేసులు మరి ఇంకా రాలేదు, ఎందుకు చాలా లేట్ అయినట్టు ఉంది, వస్తే పక్కన డిస్ప్లే చేస్తాను. ఓకేనా? తర్వాత బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే రెండు మరణాలు సంభవించాయి. బెహ్రెన్లు వ్యాధి కారణంగా ఒక 38 సంవత్సరాల ఎక్స్పర్ట్ ఒకరు, 70 సంవత్సరాల ఒక సిటిజన్ ఒకరు వ్యాధి కారణంగా చనిపోయారండి. నెక్స్ట్ బెహ్రెన్ వారికి మీట్ని సబ్సిడీ ప్రైస్లో అందజేస్తున్నారండి. మాంసాన్ని సబ్సిడీ రేట్లో అందజేస్తున్నారు బెహ్రెన్ వారికి, బెహ్రెన్ లోకల్ వాళ్ళకి అనమాట. నెక్స్ట్ బెహ్రెన్లో ఇప్పుడు తలాబాత్ వారు గ్రోసరీ సామాన్లు, మన నిత్యావసర సామాన్లు ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే వాళ్ళు తలాబాత్ వాళ్ళు తీసుకొచ్చి అందజేస్తున్నారంటండి బెహ్రెన్లో. నెక్స్ట్ ఈ ప్లేస్లో ర్యాండమ్ టెస్టులు జరిగాయి, మీ దగ్గర జరిగితే చేయించుకోండి. సో తర్వాత అండి, యుఎస్ వారికి 10 ఇయర్స్ 10 సంవత్సరాల మల్టీ ఎంట్రీ వీసా ఇస్తున్నారండి బెహ్రెన్లో, యుఎస్ వాళ్ళకి మాత్రమే. తర్వాత బెహ్రెన్ నుండి ఇండియా రావాలన్నా, ఇండియా నుండి బెహ్రెన్ రావాలన్నా, ఇండియా నుండి ఏ స్టేట్ నుండి అయినా సరే బెహ్రెన్ రావాలన్నా వాస్ దేవర గారిని కాంటాక్ట్ అవ్వండి, కింద నెంబర్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో మీ ప్రయాణాన్ని ఆయన కొంచెం ఈజీ చేస్తారు. ఇదండి సంగతి. తర్వాత 427 కేసులు నమోదయ్యాయి, 402 మంది రికవర్ అయ్యారు. అంటే రికవర్ అయిన వారి సంఖ్య 70,808 మంది మొత్తం రికవర్ అయ్యారండి. రెండు మరణాలు సంభవించాయి, 273 మొత్తం మరణాలండి బెహ్రెన్లో. సో ఇదండి బెహ్రెన్ సంగతి. నెక్స్ట్ మనం యుఏ వెళ్దామండి. యుఏ విషయానికి వెళ్తే యుఏలో గ్రేస్ పీరియడ్ ముగిసిపోయింది. ఈరోజు అక్టోబర్ 11వ తారీఖు గ్రేస్ పీరియడ్ ముగిసిపోయింది, ఫైన్ స్టార్ట్ అవుతాయి. యుఏలో ఓవర్ స్టేస్ చేసిన వాళ్ళకి ఫైన్ స్టార్ట్ అవుతాయండి. ఓకే. తర్వాత ఒక తీవ్రవాదిని తప్పించే క్రమంలో ఒక పోలీస్ అధికారికి 50,000 దిరమ్స్ విలువైన మర్సిడీస్ బెంచ్ కారు, ఒక $20,000 క్యాష్, ఒక లగ్జరీ వాచ్ లంచంగా ఇచ్చారంట. సో పాపం తీసుకోకుండా ఇప్పుడు బుక్ అయిపోయి పాపం తను. నెక్స్ట్ 4 వ్యాపారాలు బంద్ చేశారు, ఆరుగురికి ఫైన్ కూడా వేశారంట అండి ఈ కోవిడ్ రూల్స్ని వయోలేషన్ చేసిన వారికి. నెక్స్ట్ ఓవర్ స్టే చేసిన వారికి ఫైన్ చేస్తారు, ముందు చెప్పాను మీకు. తర్వాత షార్జా పోలీసులు మొబైల్ మీడియా సెంటర్ లాంచ్ చేశారండి, మొబైల్ మీడియా సెంటర్ లాంచ్ చేస్తున్నారు షార్జా పోలీసులు. నెక్స్ట్ యూత్ కుర్ర వాళ్ళకి సైక్రోటాపిక్ మందులు ప్రిపేర్ చేస్తున్న ఒక సైకలిస్ట్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నెక్స్ట్ ఇండియా నుండి దుబాయ్ కానీ షార్జా కానీ వెళ్ళడానికి పీసీఆర్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. లేదంటే పీసీఆర్ లేకపోతే ఏమైనా ఎంట్రీ చేయనివ్వరంటండి, అది ముందు నుంచి ఉంది, మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ అక్టోబర్ 25 నుండి గ్లోబల్ విలేజ్ స్టార్ట్ అవుతుందండి. గ్లోబల్ విలేజ్ దుబాయ్లో ఫేమస్ అండి, చాలా బాగుంటుంది గ్లోబల్ విలేజ్. ఒకప్పుడు నేను కూడా చూశాను అది చాలా సంవత్సరాల క్రితం, మరి ఇప్పుడు ఇంకా డెవలప్ అయి ఉంటుందండి. సో ఇది ఎవరైతే గ్లోబల్ విలేజ్ 25 సంవత్సరం స్టార్ట్ అంటే మస్టన్ చూడగా వీరు చూడండి. తర్వాత 1096 కేసులు నమోదయ్యాయి, 1311 మొత్తం రికవరీస్ అండి, 2 మరణాలు సంభవించాయి యుఏలో. ఇదండి యుఏ సంగతి. తర్వాత మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే ఢిల్లీ టు బెంగళూరు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో ఫ్లైట్లోనే పాప పుట్టేసిందంట. ఆ పాపకి లైఫ్ టైం ఫ్లైట్ జర్నీ ఫ్రీ చేశారు వాళ్ళు. తర్వాత గల్ఫ్ దేశంలో ఇండియన్స్ చాలా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడతాను అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయండి. కొన్ని ఎందుకంటే చాలామందికి చాలా నెలల నుండి సరైన జీతాలు రావట్లేదు, కొన్ని కంపెనీ జీతాలు ఇవ్వట్లేదు, కొన్ని కంపెనీ జీతాలు ఇస్తే కట్ చేసిస్తున్నాయి, ఇంటికి సరైన మొత్తంలో డబ్బులు పంపలేకపోతున్నారు. సో ఇదొక సమస్య. దాంతోపాటు ఎప్పుడు జాబ్లను తీసేస్తారన్న ఇదొక భయం. దాంతోపాటు కొంచెం ఎక్కువ వయసు కలవాళ్ళు, ఎవరైతే కొంచెం ఎక్కువ 50 సంవత్సరాలు దగ్గరలో ఉంటారో అలాంటి వాళ్ళు, ఎక్కువ వయసు గలవాళ్ళు మానసికమైన స్కోప్ అనిపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం పోతుందని చెప్పి చాలామంది బాధపడుతున్నారని చెప్పి ఒక నాటకం వచ్చాయండి. సో ఇందులో నిజం లేకపోలేదు. దాంతోపాటు అన్మ్యారీడ్ మ్యాన్ అట్ హయ్యర్ డెత్ రిస్క్ ఫ్రమ్ కోవిడ్-19. పెళ్లి కాని వాళ్ళకి కోవిడ్-19తో రిస్క్ ఎక్కువ అని చెప్పి ఆర్టికల్ వచ్చిందండి. సో తర్వాత అమెరికా అగ్రిమెంట్ చేసుకుంది ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ యాంటీబాడీస్ త్వరగా తయారు చేయమని చెప్పి. సో తర్వాత ఇది చూసారు ఈ పక్షి, దీన్ని అర్ధనారీ పక్షి అంటారండి. ఇది అర్ధనారీ పక్షి. ఇటువంటి పక్షులు మొత్తం అసలు కనపడడం చాలా కష్టం. ఇది ఎప్పుడో 15 సంవత్సరాల తర్వాత ఎప్పుడో కనపడుతుందంట, మళ్ళీ కనపడుతుందండి ఈ పక్షి. ఇది ఎడమ వైపు ఏమో పసుపు రంగులో ఉంటుంది, కుడి వైపు ఏమో గులాబీ రంగులో ఉంటుందండి. దీన్ని అర్ధనారీ పక్షి అంటారంట. సో తర్వాత ట్రంప్ గారికి గుడి కట్టారని చెప్పి మనం గతంలోసారి వార్తలు చెప్పుకున్నాం కదా, కృష్ణ గారు పాప ఆయన గుండు కొడుతూ చనిపోయారంటండి. ఈయన ట్రంప్ గారు గుడి కట్టాడు, మంచి ఫేమస్ అయిపోయి ఒకప్పుడు ఈయన. సో ఇదండి గల్ఫ్ న్యూస్, ఇదండి జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.